భారతీయ జనతా పార్టీ రాజకీయం ఏం చేస్తున్నది తెలంగాణలో? మోదీ గారి పరిపాలనలో ఆయనకున్న చరిష్మాల చారణమందం కూడా యూటిలైజ్ చేసుకొని నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీలు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే నేను ఆల్రెడీ చెప్పేసిన ఈ మాట ఎందుకైతుంది అని అంటే, కేవలం అండ్ కేవలం మాకు పదవి వస్తే మేము పెద విప్పుతాం, మాకు పదవి వస్తేనే మేము పెద విప్పుతాం, లేకపోతే మేము మాట్లాడాం. ఉంటారుగా ఆ నలుగురు, ఆ ఐదుగురు, ఆ ఆరుగురు. ఆ నలుగురులకేం పేరు రాలేదనుకో, ఈ నలుగురు అనుకున్న ఇంకొకళ్ళు ఎవరో వాళ్ళనే పెడదాం, ఎందుకంటే ఈ నలుగురు చెప్పినట్టు వింటాడు. మళ్ళీ వీళ్ళే ఉంటారు, మళ్ళీ వీళ్ళే ఉంటారు. ఈసారి కార్యకర్తల సాక్షిగా చెప్తున్నా, కార్యకర్తల మీద ప్రమాణం దీన్ని చెప్తున్నా, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. చిట్టా బయటకు తీసుకొడతా. ఎందుకంటే మా నాయన నాకు చెప్పిండు, మా తాత చెప్పిండట, మా నాయనకు భారతీయ జనతా పార్టీ ఒకరోజు వస్తుంది బయట అని. మా నాయన నాతో అన్నాడు, భారతీయ జనతా పార్టీ వస్తుంది బయట అని అన్నాడు. నేను నా పిల్లలకు చెప్తున్నా భారతీయ జనతా పార్టీ వస్తుంది అని. మా శ్రీధరన్ అంటుండు కరెక్ట్, శ్రీధరన్ వచ్చేసేయిగా. నాలుగు స్తంభాల గుడి తీసేస్తే, గుడి అని కూడా అంటలే, నాలుగు స్తంభాల బిల్డింగ్ తీసేస్తే 1000 స్తంభాల బిల్డింగ్ కట్టొచ్చు కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీలో. అసలు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి మీద ఓరు ఎట్లా రాస్తున్నారు అంటే, నాకు కూడా ఇంట్లో కూడా కమెంట్లు వస్తున్నాయి, ఆయన ఉంటే మంచుకుంటుండే, ఆయన ఉంటే మంచుకుంటుండే. మరి ఆయన ఆయన స్వయాన ఓడిపోయాడు కదా కరీంనగర్ ఎలక్షన్స్లో, ఆయన కూడా ఓడిపోయాడు, ఆయన పేరు తీసుకునే చెప్తున్నాను ఇప్పుడు. ఆయన అననే పదం కాదు, మనం అనే తత్వం భారతీయ జనతా పార్టీని ముంగడికి తీసుకొచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు మేమే అని అనుకుంటుంటే, ఇవాళ ఏ పూల్ దో మాలి ఉన్న భారతీయ జనతా పార్టీ వెనకటికి ఇవాళ ప్రపంచ స్థాయిలో అత్యంత కార్యకర్తలు ఉన్న పార్టీలకు ఎదగకపోతుండే. సిస్టమ్ వర్క్స్ బెటర్ దెన్ ఎ స్మైల్ అని చెప్పి ఆ ఇద్దరు కలగన్నారు. వచ్చే శ్రీధరన్న ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్గాన్ ప్రెసిడెన్షియల్ పోస్టు మీద జరుగుతున్న రభస ప్రజల సమస్యల మీద జరిగినుంటే, కడుపు మంటతో మాట్లాడుతున్న శ్రీధరన్ అయ్యల, ప్రజల సమస్యల మీద జరిగినుంటే ఇక్కడ వచ్చేసారు. ప్రజల సమస్యల మీద ఇట్లా జరిగినుంటే ఎంత మంచుకుంటుండే శ్రీధరన్ వీళ్ళు చేసినరా? అసలు నేను ఇవాళ రాసుకొని వచ్చిన గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న చరిత్ర, వెనకటికి జరిగిన చరిత్ర. ఇప్పుడు నేనేమంటానంటే అధ్యక్ష పదవి కావాల, వీసీ ముఖ్యమంత్రి చేస్తానని అన్నారు కదా, నేనుంటే మంచుకుంటుందని కొందరికి ఆశ ఉంటుంది. ఆశ ఉండడం తప్పు కాదు, బట్ ఆశకు నీ ఆశయం ఏందని అనేది కార్యకర్త ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజకీయాల్లో రావాలని ఉండదు, వచ్చిన వాళ్ళని మీరు సెకండ్ లైన్ తయారు చేయరు అన్లెస్ అని అంటే మీ భజన పరులు అయితే తప్ప, భజన పరులు అయితే తప్ప. వాళ్ళు ఉంటే మంచుకుండాలి, వీళ్ళు ఉంటే మంచుకుండాలి, మీరు నేను కాదు డిసైడ్ చేసేది, అధిష్టానం డిసైడ్ చేస్తుంది అది. అయితే అధిష్టానం కూడా ఇలా క్లారిటీ వచ్చిందట, ఇంత స్వార్థ పరులు తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు లేక స్వార్థ పరులు మేము ఏడ చూడలే భారతదేశంలో అని ఆల్గొండ ఎత్తిమీకుంటున్నారు. ఇది నేను కాషాయ కార్యకర్త లెక్క చెబుతున్నా, ఇల్లు చక్కగా చేసుకునే కార్యక్రమంలో ఇక ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు, ఇక నేను ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే ఇలా చిరణం లేదు కదా. ఇంకో ఈక్వేషన్ ఎట్లుంది తెలుసా శ్రీధరన్న, మీకు ఎప్పుడన్నా ఆపాలన్నప్పుడు నా నాపూర్ నేను ఫ్లోలో ఉన్నా. ఇంకోళ్ళది ఎట్లున్నది అంటే, అది ఇప్పుడు ఇలా నలుగురు రాలేదనుకో, కొత్త నేను పెడదాం, మనోని కూడా రాలేదనుకో, ఒక పని చేద్దాం, ఆడ మీరు నాకు సమర్థం చేయాలి అంటే, ఇప్పుడు ఇద్దరు సీనియర్లు ఒప్పందాలకు దిగుతారు, మనం బరం బరం అనండి, ఆడికి అయిపోతుంది అని అంటే ఆడికి కాదు. మళ్ళా ఇప్పుడు రేపు 2029లో రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ అవుతున్నాయి, డీలిమిటేషన్ జరిగి సుమారు ఒక 30 నుంచి 35 నుంచి 40 సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి విశ్లేషకుల వాదన. నేను డేటా తప్పు కూడా ఉండొచ్చు. సో 119+30 or 35 or 40 వాట్ ఎవర్ ఇట్ ఈ ఫిగర్ అవుతుంది. ఆర్వీ రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో తిప్పి కొడితే, ఓ మనం ఉన్నుంటే ముఖ్యమంత్రి అవుతుండేనని అంటే, ముఖ్యమంత్రి అనుకున్నోళ్ళే ఓడిపోయా, ముఖ్యమంత్రి అనుకున్నోళ్ళే ఓడిపోయి అసెంబ్లీలో. నేనేమంటా శ్రీధరన్న, కాషాయ కార్యకర్తల మధ్యలో నిలబడ్డోళ్ళు ఇవాళ 8 మంది గెలిచిండ్రు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ప్రాబ్లం ఏందని అంటే, డీలిమిటేషన్ జరుగుతున్నది అంటే పార్లమెంట్ కూడా 2-3 పెరుగుతుందా లేదా అది తర్వాత విషయం, నాకు తెలుసో లేదు అది. ఇప్పుడు పార్లమెంట్ మీద నేను మాట్లాడతలేను, ఎందుకంటే ఆడ పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ముఖం చూసుకునే వీళ్ళ మూతపరి, వీళ్ళదేముండదు ఇడ వీళ్ళదేముండదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూడు కార్యకర్తలు కొట్లాడుతారు, రాజస్థాన్లో చూడు ఎట్లా కొట్లాడుతున్నారు, రోడ్ల మీద, హిమాచల్ ప్రదేశ్లో చూడు, అరే వాళ్ళ మీదనైతే దిందాహాడే దాడులైనాయి. మన సౌత్ ఇంకా బెస్ట్ ఉండే, ఈ దాడులు మనకు రాలే, మొఘల్ సల్తనత్ దాడులు అన్నీ పెద్దగా లేకుండే. ఇప్పుడు నా మేజర్ క్వశ్చన్ ఏందంటన్నా, మెంబర్షిప్ చేపిస్తుర్రు, టార్గెట్ 50 లక్షల మెంబర్షిప్. ఓకే, తర్జన భర్జన అవుతుండ్రా నిన్న 5 లక్షల మెంబర్షిప్ కూడా కాలేదు అని. నేను ఇవాళ పిలుపునిస్తున్నా ఫ్రెండ్స్, ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నా, దయచేసి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి.
విమర్శించుకుందాం, కానీ మన ఇల్లు మనమే కాపాడుకుందాం. నమో యాప్లో పోయి మీ మెంబర్షిప్ని నమోదు మీరు చేసుకోవచ్చు. అందులో బై రిఫర్డ్ బై హూమ్ అని అంటే చిత్రగుప్త్, గిరీష్ దారామోని, వారు శ్రీధర్ రెడ్డి ఏం పేరు పెడతారో పెట్టండి. మీరు కూడా చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు. నమో యాప్లో ఓన్రి, మీకు భారతీయ జనతా పార్టీ దేశాన్ని కాపాడుతుందని అనిపిస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నాయకత్వం భారత్ని ఒక వైభవానికి తీసుకుపోతుందని మీకు అనిపిస్తే నమో యాప్లో ఉంటుంది. దయచేసి దేశాన్ని కాపాడుకునే పార్టీతో మీరు అండ్ మనం చూడాల్సి ఉంటుంది. కింద మనము లింక్ కూడా పెడతాం, లింక్ కూడా నేను పెట్టమంటే పెట్టేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతా. ఇక్కడ కూడా రేపటి నుంచి మేము అది స్టార్ట్ చేస్తాం. ఈ మెంబర్షిప్ డ్రైవ్ మేము మీడికైనా ముసుకుల గుద్దులాట ఏమున్నది, నేను ఏ పార్టీకి చెందినోనో కులయాం తెలుసు అందరికాడ. కాకపోతే వీళ్ళు పదవుల కోసం చెప్పి రాజకీయాలు ఆడుతున్నారు చూడు, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసుకుంటా, నాకు అది ప్రాబ్లం అవుతున్నది. వీడు కాగిపోలే శ్రీధర్ అన్న, అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇయ్యాల అధ్యక్షుడికి కావాల్సిన లక్షణాలు ఏవి? కలుపుకోబోయే తత్వం. ఇవాళ నేను మీతో మంచుకున్నానంటే ఇంకొకటికి మంటలేసే, నేను ఆయనతో మంచుకున్నానంటే ఇక్కడ ఇప్పుడు నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా అనుకో, జై సోనియా జై కాంగ్రెస్ అంట, అయిపోయా పదవులు అన్ని నా పాదాల దగ్గర వచ్చి పడతాయి. జై కేసీఆర్ జై కేటీఆర్ అంట, పదవులు అని వచ్చి నా పాదాల దగ్గర పడతాయి. ఈడ శ్రీధర్ రెడ్డిని పోగడాలనా, ఈడ ఎల్లయ్యని పోగడాలనా, ఆడ మల్లయ్యని పోగడాలనా, ఎవరిని పోగడాలి? ఈడ ఎవరితోనూ ఉండాలా? ఒకరితో మాట్లాడితే ఇంకొకటికి నొప్పాయే కదా. ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు ఇంకొక కన్ఫ్యూజ్ ఏమైపోయిందంటే, వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి చాలా మంది, ఈ ప్రాబ్లం ఏంటంటే మన కార్యకర్తలను కూడా వాళ్ళు తీసుకుపోయినారు. మన కార్యకర్తలు మన నాయకులతో ఉండాల్సినటువంటి కార్యకర్తలు కూడా లేరు. అండ్ మన కార్యకర్తలకి ఎలాంటి పదవులు ఏమి ఉండవు, ఎందుకంటే ఏమి తెలియదు. బయట నుంచి వచ్చినటువంటి నాయకులకు వాళ్ళ గ్రూప్ వాళ్ళకే అన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు. సరే, ఇవన్నీ పక్కకెడితే అరే మనకి ఎంత మంచి అంబియన్స్ ఉంది మనకి. ఇప్పుడు 2029లో కావచ్చు, 28లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో సుమారు 18% అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకు 18-19% వరకు 18% ఇచ్చారు. పార్లమెంటరీ ఎలక్షన్స్లో సుమారు మనకు 31-32% వచ్చింది. అది అందరి దగ్గర ఉన్నది నంబర్స్, మీరు ఓకూరు మీరు మోర్ దెన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఓట్ షేర్ని కాపాడుకునేది ఎవరు? నేను అది అంటున్నా, ఎందుకంటే కేంద్ర నాయకత్వం వస్తుంది, వచ్చి ఇక్కడ ఒక సజెషన్ ఇస్తారు, పోతారు. సజెషన్ కాదు, వాళ్ళు దగ్గర ఉండి బాగా కష్టపడి ఇవన్నీ ఏకీకృతం చేసి ఒక సిస్టమేటిక్ చేసి పోయిన తర్వాత మళ్ళా పోయిన తర్వాత ఎప్పటి చిప్ప ఏనుగుల్లా అంటారు, ఒక సామెత ఉంటుంది, ఎప్పటి చిప్ప ఏనుగుల్లా. ఎవరు మళ్ళీ ఒకళ్ళేమో నాకు టికెట్ ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా, ఒకళ్ళేమో నాకు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా, ఇంకొకళ్ళేమో ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే నేను ఆయనతో పనిచేయాలి. ఈ కట్టర ఎన్ని రోజులు ముసుగుల గుద్దులాటలు పెట్టి మాట్లాడతాం, కరెక్టా కదా? ఎన్ని రోజులు ముసుగుల గుద్దులాటలు ఉంటాం? అసలు అధ్యక్ష పదవికి కావాల్సిన లక్షణాలు ఏవి? ఫస్ట్ అసలు ఆ క్రైటీరియా యూనిటీ తీసుకురావాలా ప్రజలతో? క్రైటీరియా ఏంది అని అన్నప్పుడు ఇలా మీరు సమాధానం చెప్పకపోతే ఇలా నేను మీరు నేను ఇద్దరం కూడా ఉన్నాం ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లో, బికాజ్ నేను ప్రౌడ్ కార్యకర్త అని చెప్పుకుంటా. ఇది ముందే మాట్లాడేది ఉండే అని అనిపిస్తుంది. ఇవాళ మళ్ళీ ఆయననే తెచ్చేది ఉండే, ఒక వీళ్ళు ఉంటేనే బాగుంటుంది అని అంటే, ఒక ప్రెసిడెంట్ని మనం తయారు చేయలేకపోతున్నాం, ఇంత పెద్ద పార్టీ అయింది అన్నది సిగ్గు అనిపిస్తలేదా మనకు? ఇంకా ఆ పాత నీళ్ళే మనకు కావాలని అంటే కొత్తదనం ఎడికే వస్తుంది. ఇష్యూస్ మీద ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు బండి సంజయ్ గారిని ఒక కొత్తగా ఫస్ట్లో ఇవ్వకపోయి ఉంటే ఆయనకి ఈ సత్తా తెలిసేది, పేర్ల మీద ఎవరు తీసుకుంటలేదు ఈ సత్తా తెలుస్తూనేనా? అట్లే ఒక కొత్త వాళ్ళకి ఇచ్చేస్తే, లేకపోతే కొత్త డైనమిక్ పర్సనాలిటీస్ ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సిద్ధాంతం ఏందన్నా, కార్యకర్తలు ఎంతో మందిని తయారు చేసుకున్నటువంటి మన పార్టీ గురించి ఒక కమ్యూనిస్టు ఆయన ఏది ప్రొఫెసర్ నాగేశ్వరరావే మాట్లాడతారు. పాత మనుషులు ఇప్పుడు నేను చెప్తా, 30 సంవత్సరాల మన ఈ కూటమి ప్రభుత్వాలల్లా ఇవాళ మనకు ఎన్డీఏ కూటమిలు ఉన్నా ఏం లేకున్నా రాజకీయం రాజకీయమే, రాజకీయాలలో రాజకీయాలు ఉంటాయి బ్రదర్, ఖచ్చితంగా ఉంటాయి. 30 సంవత్సరాలు టీడీపీ మనకు కడిగేసింది, మన అంటారు అంటే కార్యకర్తలను డైల్యూట్ చేసింది. సరేలే మన కూటమి వచ్చింది కదా అని చెప్పి కార్యకర్తలు సాక్రిఫైస్ చేశారు, షష్టిపూర్తులు చేసుకుంటున్న కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు. అవును, ఇంకా ప్రౌడ్ కాషాయ కార్యకర్తలే మీలాగా నాలాగా ఎడిమోకాలు. అవును, సో 30 సంవత్సరాలు టీడీపీలా త్యాగాలు చేసిర్రు, 10 సంవత్సరాలలో కేసీఆర్కి త్యాగాలు చేసిర్రు, దాని తర్వాత నినాగమున్న ఎలక్షన్లు వస్తే మల్లల్లో ఒక కూటమి అని చెప్పి త్యాగాలు చేసిర్రు. మళ్ళా ఇప్పుడు ఇంకా త్యాగాలు చేయాలి కార్యకర్త అంటే, కార్యకర్తలకు ఏదైనా అబ్స్ట్రాక్ట్ డేటా ఏదైనా ఉన్నదా, ఏదైనా ఇచ్చిండ్రా, ఏదైనా ఇది మా ఓడు నా ఓడు అనని ఇవ్వడం అని వీళ్ళు ఓనప్ చేసిండ్రా? ఇళ్ళని కూడా తత్తున్నారు, అది ఆడికి అయిపోయిందా? పేరుతో కాలకూట విషయంలో పడుతున్నాం, ఆడికి అయిపోయిందా అని అంటే ఆడికి ఆగలే.
ఇప్పుడు ఈడ కాదు ఆడ కాదన్న, ఈడను కొండ కోన లోయలలో పోయి జోలు మీద సంచేసుకొని పోయి సంఘ పరివారి చెప్పిందని మాటతోని మొత్తం దున్నుకొని వచ్చి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకేమన్నా నిజాయితీకి ఏమన్నా దొరికిందా? సీనియర్లు ఉన్నారు, అరే మనము రాజకీయాలు ఇప్పటిదాకా ఇట్లా చేసినాం కదా అని చెప్పి ఆర్గనైజింగ్నే మనం సంఘని జరపడానికి ప్రయత్నం చేసినాం, సంఘటనాన్ని జరపడానికి ప్రయత్నం చేసినాం. అయితే ఇక కాంగ్రెస్కి మనకు తేడా ఏముంటుందన్న? అదన్న, ఆ విషయంలో నేను మీతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఇక్కడ సంఘాన్ని మనం పక్కకు జరిపే ప్రయత్నం చేయలేదు. నేనేమంట, సంఘాన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయలేనంట, సంఘానికి దూరం పోయిన ప్రయత్నం అయితే చేసినాం మనం. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటది. నేనే చెప్పినానే సంఘం వల్లనే ఈ ఓట్లు వచ్చినాయి అని చెప్పిన. ఎస్, నేనేమంటున్నా సంఘాన్ని దూరం చేసుకుంది ఎవరు? అయితే సంఘం మాకు వద్దు అని చెప్పింది ఎవరు? అయితే ఇందులో రెండు ఉన్నాయి, ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ ఉంది, నెగిటివ్ పర్స్పెక్టివ్. మనకి ఇప్పుడు మీరే అన్నారు, ఒక తల్లి పెరుగుతున్నటువంటి బిడ్డను నడుస్తూ పోతుంటే నడక నుంచి ఒక ఉరుకుతుంటే అతనికి ఆనందం అనిపిస్తుంది. నడ్డా గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ మాతృ సంస్థ మాది, ఓకేనా, ఎప్పుడు వేలు పట్టుకొని నడవడమేనా, సో మా అంతలో మేము కూడా మేము నడవాలి, సో కాబట్టి ఆ కోణంలో చెప్పిండు తప్ప అంతేగాని సంఘంకు దూరం అవడము. సో నేను దాన్ని సమర్థిస్తున్నానా ఏకీభవిస్తున్నానా అని పక్కకు పెడితే, నా అజెండా, నా ఆర్గ్యుమెంట్ తెలంగాణ బీజేపీ, అది నా ఆర్గ్యుమెంట్ తెలంగాణ బీజేపీ. ఇప్పుడు నేనేమంటా అంటే, మోరల్ వాల్యూస్కి పొలిటికల్ వాల్యూస్కి బ్రిడ్జ్ చేయాలి, అప్పుడు రాజకీయం అవుతుంది. ప్యూర్ సిద్ధాంతం ఆర్ మోరల్ వాల్యూస్లో పోతుంది, ప్రవచనం అవుతుంది. బట్ దానికి పొలిటికల్ వాల్యూస్ చేస్తే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ఇప్పుడు జరగాల్సింది ఏంది అని తెలిస్తే, కార్యకర్త మనోభావం నీకు అర్థమైతే కార్యాచరణ సిద్ధమవుతుంది. అసలు కార్యకర్తతో నీ కనెక్షన్, రైతు రుణమాఫీ మీద మన పోరాటం ఉందా? జియో నంబర్ 46 మీద మన పోరాటం ఉండేనా? కాళేశ్వరం మీద మనం లొలిపెట్టినాం ప్రజా సమస్యలు, కరీంనగర్లో గ్రనైట్స్ లొల్ అయింది, మళ్ళీ అది ఏడదాకా వచ్చే దాని మీద ఉందా? గంగుల ప్రభ కమలాకర్ని మనం లోపలేసినామా? మనం మాట్లాడినామా? మనం ఏమని మాట్లాడుతున్నాం అనంటే, మనము ఇవాళ మనం గిట్ల గెలిచినుంటే కేసీఆర్ని లోపలేస్తుండే, ఇది ఎట్లయితుంది? మళ్ళీ శ్వేత గ్రనైట్స్ ఏమైంది? మనమే కదా పిటిషనర్లం. ఇదే మన సిద్ధాంతం నుంచి దూరం అవుతున్నాం అంటున్నాం. మనం ఒక్కటి మాట్లాడితే ఆ సిద్ధాంత పరంగా ఒక దాని మీదనే ఉండేవాళ్ళం, అది పోతుంది. మన కార్యకర్తలు దూరం అవుతున్నారు, మన కార్యకర్తలు ఏదైతే అనుకుంటున్నారో అది జరగడం లేదు. ఆ నాయకులు అంటే కార్యకర్తలు కష్టపడతారు, కార్యకర్తలు ఉద్యమాలు చేస్తారు, కార్యకర్తలు పోరాడతారు, మేము ఇచ్చేస్తాం. ఆచార్య చాణక్యుడు, ధర్మస్య మూల్యం అర్థస్య, అర్థస్య మూల్యం రాజ్యస్య, రాజ్యస్య మూల్యం వినయస్య, వినయస్య మూల్యం వృద్ధ సేవస్య అని అన్నాడు. ఇప్పుడు ఏదో నేను మీరు నాకు 4 మార్కులు రావాలని చెప్పి ఇంత పెద్ద శ్లోగన్ చెప్పలే నేను. ఆయన చాణక్యుడు అన్నాడు, ధనం ఉండాలా, రాజ్యం నిలబడాలన్నా నీకు ధర్మం నిలబడాలన్నా ధనం ఉండాలా. సో అధ్యక్ష పదవి అనేది ఎట్లుంటుందనంటే, ఇటు కార్యకర్తల మనోభావాలని, ఇటు మనీ బ్యాగులని. ఏదైనా పని చేయాలంటే పైసలు ఉండాలి. అదే అంటే ఇప్పుడు మంచినీళ్ళు తాగిపోయాలన్నా, ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. పైన ఒక నాయకుడు ఓవర్ హెడ్ ట్యాంక్ నిండితే నీకు ప్రజలకు ఎట్లయితే సప్లై, నేనే నా భజనని అని అంటే అది భారతీయ జనతా పార్టీ కాదు, కదా భజన జనతా పార్టీ అవుతుంది అది. నేనేమంటా అంటన్నా, ఈసారి ఖచ్చితంగా పునః ఆలోచించి చేయాలి. ఎవరైతే సంకల్ప ఎగరెత్తున్నారు చూడు, అధ్యక్ష పదవి తీసుకున్నా అది కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఉంటే డంకేపే చోట ఏమన్నా కానీ చిత్రగుప్త దాన్ని ఖచ్చితంగా విమర్శిస్తుంది. నా మంట కడపలేదన్నది. లాస్ట్ టైమే కార్యకర్తలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని. అది కొన్ని అనివార్య కారణం వల్ల అది సక్సెస్ కాలే, కానీ ఈసారి కార్యకర్తలే పార్టీని నడిపించేటువంటి. ఇంకొకసారి నేను పేపర్లల్లా ఈయనుంటే మంచుకుంటుంది, ఈయనుంటేనే మంచుకుంటుంది, ఈయననే ఉండాలా? ఫస్ట్ కార్యకర్తలకు పనిచేయర్రి, అసలు మానేయండి. కార్యకర్తలకు పనిచేయర్రి, పనిచేసిన తర్వాత మీరు అధ్యక్ష పదవులు అడుగురు. ఇచ్చిన పదవులు చాలు. కార్యకర్తలకు వాళ్ళ ప్రాబ్లంల గురించి పనిచేయరు. ఎస్, బయటకేం తీసుకొచ్చేటో పెద్ద రుతుందంటే కార్యకర్తల విప్లవం జరుగుతుంది. ఇక కార్యకర్తల విప్లవం జరుగుతుంది. ఈ బొంగుల మాటలు ఉండే ఒక మంచి పని జరిగింది, కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల. మనము ఒకప్పుడు దానేమంటారు, ఈటల రాజేందర్ గారిని దానికి చైర్మన్ కూడా చేసినాం కదా, ఈత పార్టీల నుంచి తీసుకొచ్చేటువంటి అదొక కమిటీ కూడా ఉండే.
ఫిరాయింపుల కమిటీ, ఫిరాయింపుల కమిటీ, ఫిరాయింపుల కమిటీ పెట్టినటువంటి ఏకైక పార్టీ మన భారతీయ జనతా. మరి ఎందుకు మన దగ్గర లేరా? ఉంటే ఉండు పిక్త వీకనాలు కూడా రిజైన్ చేస్తావద్దు. ఉంటే ఉండు పిక్త వీకు ఒకటే మాట మస్తు మంది. ఒక్క పువ్వు రెండు మాలీలం ఉండనా? ఇప్పుడు ఎదగలే, ఇంత ఎదగలే. మా నాయన మా నాయన మాకు సిద్ధాంతం నేర్పినప్పుడు, నన్ను శాఖలకు పంపినప్పుడు ఏముండన్న భారతీయ జనతా పార్టీ? మేము ఆ బలంతో నిలవడలే, నిలవ ఇలా కసితో మాట్లాడతలే, వెనకకి ఎవడున్నాడు అన్నది కాదు, మా జిగర్ల దంప ఎందుకు అన్నది నిలబడ్డం. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఎన్ని ఆఫర్ రాలేదు? మరి తెలంగాణ ఇప్పుడు కళాకారులకు వచ్చినాయి, మా లాంటి నాయకులకు వచ్చినాయి. అయినా కూడా మా దానిలో మన దానిలో ఎట్లా అంటే, వీడు కోస్తే రక్తం. ఇప్పుడు ఇప్పుడు అంటారు వాడు ఏందో వీడు ఏందో అని అంటారు. మీరేందో ఫస్ట్ చెప్పురు కదా. ఇక మళ్ళీ నాకు మంచి మాటలు వస్తాయి, ఆ మాటలలో మళ్ళీ మీరు దహనం, ఇక మళ్ళీ వద్దు రాజకీయ దహనం అవుతుంది కదా. సో నేనేమంటా అంటే సింపుల్గానా, పొలిటికల్ వాల్యూస్కి మోరల్ వాల్యూస్కి బ్రిడ్జ్ చేసేది అధ్యక్షుడు. అధ్యక్షుడికి కావాల్సిన అసలు ఏంది క్రైటీరియా ఏంది? ఫస్ట్ మీరు ఎంతమంది సాయి గణేష్కి ఏం న్యాయం చేసారు నాకు ఫస్ట్ అది చెప్పరు. ఖమ్మంలో సాయి గణేష్కి మీరు ఏం న్యాయం చేశారు? ఎంతోమంది గోరక్షల పైన కేసులు నడుస్తున్నాయి, అది ఏం చేసిండ్రు? అది ఏం చేశారు? నాలాంటి కార్యకర్తలకు ఏం చేసిండ్రు? నాలాంటి కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలకు మీరేం సమాధానం చెప్తారు? రైతు రుణమాఫీ మీద మీ పోరాటం లేకపాయ, జియో నంబర్ 46 మీద మీ పోరాటం లేకపాయ, ఫోన్ ట్యాపింగ్ మీద మీ లొల్లి లేకపాయ, కాళేశ్వరం రభస మీద మీ లొల్లి లేకపాయ, కాంగ్రెస్ చేసిన 6 గ్యారంటీల మీద మీ కొట్లాట లేకపాయ, మేనిఫెస్టో మీద మీ కొట్లాట లేకపాయ, అమృత్ స్కీమ్ మీద లొల్లయింది అని అంటే కేటీఆర్ ట్వీట్ చేసి అడుగుతున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి ట్వీట్లు కొడుతున్నాడు. తలక ఏడబెట్టుకోవాలని అర్థమవుతలేదు కార్యకర్తలకు. మీరు స్పందించుర్రి అని అంటే అవుతలేదు, ఇయ్యాలేదో పెట్టిర్రు దీక్ష, అది డిసైడ్ చేసి పెడతానంట. దొంగలవాడ 6 నెలలకు మురిగినట్టు నేను డీటెయిల్గా వదలుచుకోలేదన్నా. మేము గిట్ల ఏమన్నా తప్పు మాట్లాడితే మమ్మల్ని ఉతికేయరు ఫ్రెండ్స్. నేను సీరియస్గా ప్రతి కార్యకర్తకు తెలుసు వచ్చిన వాళ్ళకి అన్ని పదవులు వస్తాయి. ఎప్పుడో ఎప్పటి నుంచి పనిచేసుకోవడానికి ఈ ఓడు మళ్ళా పోడు. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కార్యకర్త అయితే అంటే వాడు ఓడి వేరే దానికి పోడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు పదవులు అనుభవిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలా జైరాబాద్ లో కనబడుతుందా లీడర్? జైరాబాద్ లో లీడర్ కనబడుతుందా? నల్గొండలో లీడర్ కనబడుతుందా? వరంగల్లో లీడర్ కనబడుతుందా? అంతే, గెలిచిన వాళ్ళే కనబడతలేరు. అదే గెలవని వాళ్ళు ఏం కనబడతారా? మేము గిట్ల ఏమైనా తప్పు మాట్లాడితే మమ్మల్ని ఉతికేరు ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, ఇల్లు చక్కగా చేసుకునే కార్యక్రమంలో కార్యకర్తనే కట్టబట్టుకుంటున్నాడు ఇడ. కట్టర్ కాషాయ కార్యకర్తల మన ప్రజలే కట్టబట్టుకుంటున్నారు ఇడ. ప్లేట్ల పెట్టి కేసీఆర్కి ఇచ్చేటట్టున్నారు మళ్ళా. నా బాధ అది, నేను అదే చెప్పినా కదా, నా బాధ చేస్తారు వీళ్ళిద్దరు. మీకు ఇట్లా నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నలుగురికి షేర్ చేసుడు నాకు ఇంపార్టెంట్ కాదు, ఈ నాయకులకు ఈ మొత్తం పదవులు తీసుకున్నారు చూడు, అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు ఓ పోకడల లెక్క కటౌట్లలో నిలబడతారు చూడు, వాళ్ళందరికీ పెట్టరు, పర్సనల్గా ట్యాగ్ చేసి పెట్టరు. మీరు ఉన్నారా? పనిచేస్తారా? కాషాయకాషి నిజంగా ఉన్నదా? సీమ్ నెత్తురు ఉన్నదా? ఇక ఇంత పచ్చిగా చెప్తున్నా. భారత్ మాతాకి జై.